అంశాల వారీగా మా మద్దతు ఉంటుంది అంటూ పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు కానీ అర్థం కావాల్సిన అంశం ఏంటంటే రాజకీయపరమైన వైఖరి ఏంటి అనేది చెప్పడం లేదు సో అంశాల వారీగా మద్దతు ఉంటుంది ఎప్పుడు డిస్టెంట్గా పాలిటిక్స్ ఉన్నప్పుడు అంటే వైసీపీకి టీడీపీ ఇండియా కూటమైనా ఎన్డీఏ కూటమైనా సమదూరంలో ఉన్నప్పుడు ఈ రకమైన అంశాల వారి మద్దతు ఉంటుంది అలాగే బీజేపీ కూడా టీడీపీ వైసీపీల మధ్య సమదూరం మెయింటైన్ చేసినంత కాలం ఈ అంశాల వారిగా మద్దతు ఉండవచ్చు కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు చాలా క్లియర్గా బీజేపీ టీడీపీ ఐడెంటిఫై ఉంది ఎన్డీఏలో బీజేపీ టీడీపీ భాగస్వామి కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ టీడీపీ మంత్రులు కలిసి ఉన్నారు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల టీడీపీ పట్ల బీజేపీ గత ఐదేళ్లలో ఉన్న సమదూరాన్ని పాటించడం లేదు ఈక్వ డిస్టెన్స్ పాటించడం లేదు అలాంటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బీజేపీ పట్ల అంశాల వారి మద్దతుకు ప్రాతిపదిక ఏంటి ఎందుకంటే వాస్తవంగా కేంద్ర రాజకీయాల్లో తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా జగన్ ఉండాలి తెలుగుదేశం పార్టీ ఉన్న కూటమికి వ్యతిరేకంగా తను పనిచేయాలి కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే టీడీపీ ఉన్న కూటమితో అంశాల వారీగా వ్యవహరిస్తానంటున్నాడు అంశాల వారీగా వ్యవహరించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది నీ రాజకీయ ప్రత్యర్థిని ఆ గెలిపించడంలో బీజేపీ కీలక భూమిక పోషించింది నీ రాజకీయ ప్రత్యర్థి మనగడకు బీజేపీ సపోర్ట్ చేస్తుంది అయినా కూడా ఈ సమదూర సిద్ధాంతం జగన్ ఎందుకు పాటిస్తున్నట్లు చాలా క్లియర్గా టీడీపీ భాగస్వామి అయిన ఎన్డీఏ పైన ఇండియా కూటమి పోరాడుతుంది సో ఆ ఇండియా కూటమిలైనా భాగస్వామి కావాలి లేదు ఇండియా కూటంలో భాగస్వామి కాలేనప్పుడు విడిగానైనా ఎన్డీఏపై పోటీ పోరాడాలి ఎందుకంటే అందరూ ఇండియా కూటంలో భాగస్వామి అయ్యే ఎన్డి బీజేపీ పోరాడలేదు ఇప్పుడు బయట ఉండి కూడా పోరాడచ్చు విడిగా కూడా కానీ అలా కాదు అంశాల వారిగా మద్దతు ఇస్తామంటే ఒక బీజేపీకి ఇవాళ జగన్ మద్దతు ఇస్తున్నాడు అంటే అర్థం టీడీపీకి కూడా మద్దతు ఇచ్చినట్టే కదా టీడీపీ బీజేపీ కలిసే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు నేను టీడీపీని వ్యతిరేకిస్తాను బీజేపీని సపోర్ట్ చేస్తాను అని ఒక అంశం పైన జగన్ ఏ రకమైన వైఖరి తీసుకుంటాడు సో అందువల్ల ఇది క్లియర్గా బీజేపీతో ఫైట్ చేయడం చేయదలుచుకోక వ్యవహరిస్తున్న అంశం ఎందుకు చేయదలుచుకోలేదు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేశమంతా బీజేపీని ఎదుర్కొంటున్న నాయకులు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారో తెలుసు ఇప్పుడు కేజ్రీవాల్ ఏమని తెలియని లాంటి ముఖ్యమంత్రులు జైలుకున్నారు ప్రతిపక్ష నేతలందరిపైన కేసులున్నాయి అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు బీజేపీతో తంటా తెచ్చుకోదలుచుకోలేదు తన ఫైట్ మొత్తం టీడీపీ పైన ఫోకస్ చేస్తాడు కేంద్రంలో ఉన్న బీజేపీకి కీలకమైన సందర్భంలో అండగా ఉంటాడు ఎందుకంటే మా పార్లమెంట్లో నలుగురే లేరు పదిహేను మంది ఉన్నారు రాజ్యసభకు చెందిన పదకొండు మంది ఉన్నారు రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు అన్న అంశాన్ని కూడా వైసీపీ చేస్తోంది అంటే చాలా క్లియర్గా బీజేపీ లోక్సభలోమో టీడీపీతో ఉంటుంది రాజ్యసభలోమో బహుశా వైసీపీతో ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే రాజ్యసభలో వైసీపీకి టీడీపీకి బలం లేదు టీడీపీకి ఒక్క సభ్యులు కూడా లేదు ఇప్పుడు నెక్స్ట్ రాజ్యసభ ఎలక్షన్ల వరకు టీడీపీకి వచ్చే అవకాశం లేదు నెక్స్ట్ రాజ్యసభ ఎలక్షన్లో కూడా వైసీపీకి సమానమైన సభ్యులైతే రారు అందువల్ల ఈ ఐదేళ్ల పాటు రాజ్యసభలో బిల్లు పాస్ కావటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ మోడీకి అవసరం అందువల్ల బహుశా భారతీయ జనతా పార్టీ అటు వైసీ టీడీపీతో ఇటు వైసీపీతో ఏకకాలంలో స్నేహం చేసే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగించవచ్చు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం ఈ వ్యవహారం చూసాం రాబోయే కాలంలో కూడా ఇదే వ్యవహారం ఉంటుంది లోక్సభలో తెలుగుదేశం మద్దతు అవసరం రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం అందువల్ల రెండు పార్టీలు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి ఒకరోమో కూటమి భాగస్వామిగా మగరోమో మరొకరోమో అంశాల వారిగా అందువల్ల బీజేపీ ఎంజాయ్ ద బోత్ బోత్ ఎగ్ ఆమ్లెట్ రెండింటినీ ఎంజాయ్ చేస్తుంది